హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకు రెగ్యులర్గా చేసేటటువంటి పెన్షన్ పంపిణీ, రేషన్ పంపిణీతో పాటుగా మనకు ఈ 21 రోజుల లాక్డౌన్లో భాగంగా మనకు 4 రకాల అయితే విధులు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ వాలంటీర్లకు ఒక్కరికే ఈ పనులు కేటాయించాలనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. వాలంటీర్లు కాదండి, వాలంటీర్ల నుంచి సీఈఓ వరకు ప్రతి ఒక్కరికి నిర్వహించిన బాధ్యత అయితే ఈరోజు సాక్స్ పేపర్లో ఒక షెడ్యూల్ అనేది రావడం జరిగింది. మీకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పనులు చేయాలి, ఆ 4 పనులు ఏంటో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరివరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది సేవలు కీలకం అంటూ ఒక హెడ్లైన్తో రావడం జరిగింది. అలాగే వాలంటీర్లే కాదు, మొదలుకొని సీఈఓ వరకు నిర్వహించాల్సిన విధులపై స్పష్టత ఇచ్చాము. ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలన్నీ ప్రతి వ్యక్తికి చేరవేసే బాధ్యత వాలంటీర్లదే. మండల స్థాయిలో లాక్డౌన్ అమలు బాధ్యత ఎంపీడీఓలదే. పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ. అలాగే మన సచివాలయ ఉద్యోగులకు అయితే చాలా వర్క్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటి, వాలంటీర్ విధులు కాబట్టి ఆ వాలంటీర్ విధులు అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్ వాలంటీర్ విధుల్లో వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆ వివరాలు గ్రామ సచివాలయాల ద్వారా వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. అలాగే రెండో పాయింట్ చూసినట్లయితే, కరోనా అనుమానిత వ్యక్తి లేదా వ్యాధి సోకిన వారు ఉంటే వారు పూర్తిగా కోలుకున్న వరకు గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్లయితే, కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదల సచివాలయ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకోవాలి. నాలుగో పాయింట్ చూసినట్లయితే, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీ పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు సామాజిక దూరం పాటించేలా చూడాలి. ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్లు మీకు చూశారు కదా, సో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారంటే, ఫస్ట్ పాయింట్లో మనకు కేటాయించిన 50 ఇళ్ల ఆరోగ్యం అయితే ఎప్పటికప్పుడు మనం అడిగి తెలుసుకోవాలంటున్నారు. రెండో పాయింట్ చూసినట్లయితే, ఎవరైనా ఈ 50 కుటుంబాల్లో కరోనా అనుమానిత వ్యక్తి ఉన్నారా లేదా అనేది కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలంటున్నారు. థర్డ్ పాయింట్ చూసినట్లయితే, మనకి ఈ 50 ఇళ్ల పరిధిలో యొక్క పారిశుద్ధ్యం అనేది అంటే మన యొక్క పరిసరాలు అనేది పరిశుభ్రంగా ఉన్నా లేవా అంటూ చూడమంటున్నారు. ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే, మనకు గ్రామీణంలో మనకు తెలిసిన విషయమే, ఉపాధి హామీ పనులు జరుగుతాయి కదా, సో ఒక వ్యక్తికి మధ్య డిస్టెన్స్ ఉందా లేదా ఈ విధంగా చూడమంటున్నారు. సో ఈ 4 పనులు అయితే ప్రభుత్వం వాలంటీర్లకు కేటాయించింది. అలాగే వాలంటీర్లతో పాటు సచివాలయం కూడా కేటాయించారు. సో మనకు కావాల్సింది ఈ 4 పాయింట్లు మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన వాలంటీర్లకి అయితే ఈ 4 పనులు చేయాలి కాబట్టి షేర్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.